హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు నెయ్యి ఎలా తయారు చేయాలనేది అర్థమవుతుంది మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి మన ఇంట్లో మనమే స్వయంగా చేసి అది ఏదైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్కి కు పెడితే కనుక మనకి ఎంతో తృప్తినిస్తుంది కదండి మరి నెయ్యిని కూడా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను చేసి నెయ్యి ఇది చేసి ఒక వన్ వీక్ అవుతుంది అండి ఇది సమ్మర్ కాబట్టి మనకి గడ్డ కట్టలేదు మనకి వింటర్ అయితే మనకి వెంటనే గడ్డ కింద వచ్చేస్తుంది చూడండి లైట్ గా అక్కడ మనకు పూస టైప్ లో వచ్చింది ఇది స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది మంచి స్మెల్ రావడానికి కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియో లో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా నేను వాడేది ఇది క్రీమ్ మిల్క్ అండి నార్మల్ ప్యాకెట్ కన్నా సరే క్రీమ్ మిల్క్ వాడడం వల్ల అందులో వెన్న ఎక్కువగా ఉంటది కాబట్టి నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా క్రీమ్ మిల్క్ వాడే ండి మీకు ఉదాహరణకి ఈ పాలు చూపిస్తున్నాను కాచిన పాలు ఈ నార్మల్ ప్యాకెట్ పాలు అనమాట ముందు చూపించినవి మీకు పైకి మేగడ మాత్రమే కనిపిస్తుంది ఇది ఇప్పుడు చూపించింది నేను క్రీమ్ మిల్క్ అనమాట చూసారు కదండి మీరు ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేయాలనుకుంటే గనక మీరు క్రీమ్ మిల్క్ వాడండి అందులో ఎక్కువగా వెన్ను ఉంటది కాబట్టి ఈ కాచిన పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వన్ అవర్ తర్వాత బయటకు తీసుకోండి పైకి తేలిన మీగడంతా మనకి గెడ్డ గెడ్డల కింద అయిపోతుంది చూడండి మీరు స్పూన్ అన్నా వడగట్టుకునేది ఏదన్నా తీసుకొని ఈ విధంగా మేగడ మాత్రమే తీసుకోండి పాలు రాకుండా ఈ విధంగా ఏ రోజు కా రోజు కాచిన పాలల్లో నుంచి మేగడ తీసుకొని ఒక బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ స్టోర్ చేసుకున్న మేగడని ఒక బాక్స్ లో వేసుకున్న తర్వాత రిఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఇలా ఒక బాక్స్ ఫుల్ గా నిండిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ బాక్స్ నిండిపోయిన తర్వాత దీన్ని వెంటనే నెయ్యి అనేది కాసేస్తాను చూడండి ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత మనకి చాలా గట్టిగా ఉందండి ఇది కొద్దిసేపు బయట వదిలేస్తే కనుక కూలింగ్ మొత్తం పోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మేగడిని వేసుకోవాలి ఇది కూలింగ్ పోవాలంటే వేడి నీళ్ళ పైన ఈ బాక్స్ అనేది పెట్టానండి తొందరగా మనకి కూలింగ్ అనేది కరుగుతుంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఆ తర్వాత ఈ మేగడ్ని వేసుకోవాలన్నమాట ఈ మేకడి మరీ అంత ఎక్కువగా లేదు కాబట్టి ఒకేసారి మొత్తం వేసేసుకోండి మీరు ఎక్కువ మోతాదులో చేస్తే కనుక రెండు బాట్ల కింద డివైడ్ చేసుకుని హాఫ్ హాఫ్ కింద వేసుకోండి మేకడ వేసిన తర్వాత ఒకటి లేదా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మిక్సీ పట్టించుకోవాలి మధ్యలో ఆగుతూ కూడా చూసుకుంటూ మిక్సీ పట్టించుకోండి మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి మూత వేసిన తర్వాత మేకడంతా వెన్నంతా పైకి వచ్చేస్తుంది చూడండి ఇలా చేయి పెడితే చేతికి అంటుకుంటుంది వెన్న మొత్తం పైకి మనకి నువ్వు టైపు కనిపిస్తుంది చూడండి ఒక గిన్నెలో వేసేసుకోండి మనకి వెన్నంతా పైకి ఇలా తేలిపోతుంది చూసారు కదా మనకి ఈ విధంగా అయిన తర్వాత ఇంకా మిక్సీ ఆఫ్ చేయాలి చూడండి మనకి ఎన్న అనేది ఇలా పైకే కనిపిస్తుంది నీళ్ళు మొత్తం ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉన్న వెన్న కూడా ఈ విధంగా చేతితో తీసేసుకోండి ఇప్పుడు చేత్తో పైకి తెలియన వెన్నంతా ఒక ముద్దలాగా తీసేసుకోండి పక్కకి ఒక గిన్నెలోకి తీసేసుకోండి చూసారు కదండి ఎంత చక్కగా మనకి వెన్న అనేది వచ్చిందో దీన్ని ఒక ముద్దలాగా చేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోండి ఈ వెన్న కూడా నాలుగు రోజులకి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఈ వెన్నను కూడా ఒకేసారి కొంచెం నెయ్యి కాసుకునే కన్నా అరకిలో లేదా అంతకన్నా ఎక్కువగా అయ్యే వరకు ఉంచుకొని నెయ్యి కాసుకోవచ్చు వెన్న మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక కడాయిలో వేసుకుని నెయ్యి కాసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు ఈ వెన్న ఒక కడాయిలో వేసుకొని మంట సిమ్ లో పెట్టేసుకోండి మధ్య మధ్యలో స్పూన్ తోటి కలుపుతూ ఉండండి గడ్డ పూర్తిగా కరిగిపోయినా సరే ఇంకా కొద్దిసేపు మరిగించండి మనకి ఎంత బాగా మరుగుతే మనకి నెయ్యి అనేది అన్ని రోజులు బాగుంటుంది అంటే ఫ్రెష్ గా ఉంటుంది తొందరగా పాడవదు చూడండి మనకి నువ్వు టైప్ వచ్చింది కదా అది మొత్తం పూర్తిగా కరిగిపోయి నెయ్యిలా కనిపిస్తుంది ఇలానే మరిగిస్తూ ఉండండి మంట మాత్రం హైలో పెట్టద్దు తొందరగా మాడిపోతుంది మంట సిమ్ లోనే కాచుకోవాలి నెయ్యి ఎప్పుడు కూడా ముందున్న మడ్డంతా తొందరగా మాడిపోయి మనకి నెయ్యి కూడా మొత్తం పూర్తిగా బ్లాక్ కింద వచ్చేస్తుంది మంట మాత్రం సిమ్ లోనే పెట్టేసుకోండి మెల్లమెల్లగా వెన్నంత కరిగి మనకి నెయ్యిలా వస్తుంది చూడండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం మనకి నెయ్యిలాగా పైకి వచ్చేస్తుంది ఇది పూర్తిగా నెయ్యిలాగా వచ్చిన తర్వాత ఎందుట్లో ఒక రెమ్మ మునగా వేసుకోండి మునగాక వేయడం వల్ల మనకి నెయ్యి అనేది చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఒకవేళ మునగాకు లేకపోతే గనక దాని బదులు మనం ఒక రెమ్మ కరేపాకు వేసుకోవాలి ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి మునగాకు దొరుకుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి స్పూన్ తోటి ఈ విధంగా పూర్తిగా నెయ్యిలాగా వచ్చిన తర్వాత ఈ స్టేజ్ లో అయితే వేసుకోవాలి మనం నెయ్యిలో కర్రేపాకు వేసుకున్నాం కదండి మనకి నెయ్యి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు వేసిన తర్వాత ఇలానే కొద్దిసేపు మరగనివ్వాలి ఇలా మరుగుతున్న తర్వాత కింద మడ్డి కింద ఉన్నది కదండి అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే ఇది పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఈ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకవేళ మునగాకు లేకపోతే గనక కరివేపాకు మాత్రం వేసుకోండి ఇది పూర్తిగా వేడి చల్లారిన తర్వాత దీన్ని ఒక బాక్స్ లేదా గాజు చేసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా వేస్ట్ గా మీరు చూస్తూనే ఉండండి ఇంకా ఉంది ఇలా వడగట్టేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీసాలో అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఈ కరేపాకు మనం నెయ్యి కాసుకున్న గిన్నె ఉన్నది కదండి అందుట్లోనే ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా నెయ్యి కాసారనేది కామెంట్ చేయండి కింద నేను తెలుసుకుంటాను ఇప్పుడు ఈ గిన్నెలో నేను కాస్త అన్నం వేసుకొని మీరు వేసుకోవాలనుకుంటే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ ఏమి వేయలేదండి కరేపాకు ఈ నెయ్యి ఈ అన్నం ఎంత బాగుంటుందోనండి కరేపాకు మనకి నెయ్యిలో కాగి కాగి ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి మా అత్తయ్య నాకు ఇలానే మునగాక వేసి పెట్టిన రోజులు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి ఇవి తింటూ ఉంటే మనకి కరేపాకు అన్న సరే మునగాకు ఇంకా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే చిన్న చిట్కా అనమాట సాధారణంగా మనం ప్రతిరోజు పాలు కాస్తూనే ఉంటాము పాలు స్టవ్ పైన పెట్టినప్పుడు మాత్రం మనం గ్యాస్ దగ్గరే ఉండం ఏదో ఒక పని చేసుకుంటాము మనం కాస్త లేట్ వచ్చినా సరే ఒక్కొక్కసారి చూసుకోకపోయినా సరే పాలు పొంగిపోతాయి అదో పెద్ద పని మళ్ళీ ఈసారి పాలు కాచేటప్పుడు ఇలా ఫాలో అవ్వండి పాలు గిన్నె పైన ఒక గరిట పెట్టేసుకుంటే గనక పాలు పొంగినా సరే మనకి కింద పడవు చక్కగా మరుగుతాయి మన పని చేసుకునే లోపు పాలు చక్కగా కాగిపోతాయి కూడా ఈ పెట్టినా సరే ఇదే విధంగా ఫాలో అవ్వండి మనం గ్యాస్ దగ్గర నుంచినే పని కూడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్